ఇంకెందుకు లేట్. సో నమస్కారం, మీరు వింటున్నారు జ్ఞాపకాలు వాటి అనుభవాలు. హోప్ ఈ వీడియో పక్క అందరికీ కనెక్ట్ అవుతుందని అనుకుంటున్నాను. మరి స్టార్ట్ చేద్దామా? సంవత్సరం అంతా మనందరం ఫుల్ బిజీగా ఉంటాం, స్కూల్స్ అని కాలేజెస్ అని వర్క్ అని. అప్పటిదాకా మనకి వంటలు చేసి చేసి అలసిపోయిన మన అమ్మ వాళ్ళు సంక్రాంతి సమ్మర్ హాలిడేస్ ఇప్పుడు వస్తాయా అని ఎదురు చూస్తారు. ఎందుకో తెలుసుగా, అమ్మమ్మ వాళ్ళ ఇల్లు. ఇంకా మన గురించి చెప్పాలా? ఆ పేరు వినగానే ఎక్కడలేని ఊపి వచ్చేస్తుందిగా. వన్స్ హాలిడేస్ ఇచ్చారా అప్పుడు స్టార్ట్ అవుతే పోయే హడావిడి మామూలుగా ఉండదు. జనరల్లీ అమ్మ నాన్న నానమ్మ తాతయ్య ప్రేమ సంవత్సరం అంతా చూపిస్తే, అమ్మమ్మ తాతయ్య దాచుకున్న ప్రేమ అంతా ఒక్క నెలలో చూపించేస్తారు. ఆ ఇంటికి వెళ్తే నో రిస్ట్రిక్షన్స్, ఏకదం ఫ్రీగా ఉండొచ్చు. అది అలా అయితే ఈలోపు పిన్నులు పెద్దమ్ములు మామయ్య వాళ్ళు వాళ్ళ పిల్లలు అందరూ వచ్చేస్తారు. ఇంకా కజిన్స్తో కలిస్తే ఆ రచ్చాలా ఉంటుంది, అందరికీ తెలుసుగా. కథ వేరే ఉంటుంది. అందరూ గ్యాదర్ అయ్యాక అమ్మమ్మ అందరి కోసం వేడివేడిగా అన్నం మామిడికాయ పచ్చడి నెయ్యి ఏమన్నా కాంబినేషనా ఒక్కో ముద్ద తింటుంటే ఉంటుంది బ్రో, వాహ్ ఏమన్నా సాటిస్ఫాక్షనా. అయితే ఆ నైట్కి అందరూ డాబా పైకి ఎక్కేసి మంచాలు చేపలు అన్నీ వేసుకొని ఎవ్వరు పడుకోరు, అంతా కబుర్లే. మన ఫేవరెట్ కజిన్ ఉంటారు, నీ పక్క నేనే పడుకుంటానని లేదా ఈ బొమ్మన్న బెడ్షీట్ నాకే కావాలని చెప్పేసి గొడవలు. మళ్ళీ ఆ రోజుల్లో డెడికేషన్ అలాంటిదిలేండి. సో అలా మెడ మీద చల్ల గాలి పైన వెన్నెల చందమామ, అది పల్లెటూరు అయితే గనక ఇంకా కేక. ఆ రోజుకి అలా స్టార్స్ని చూస్తూ అమ్మమ్మ తాతయ్య చెప్పే కథలకు ఊ కొడుతూ పడుకునేవాళ్ళం. ఆ నెక్స్ట్ రోజు పొద్దు పొద్దున్నే లేస్తాం పెద్దేంటో పీకే వాళ్ళలాగా. అదే స్కూల్కి టైం అవుతుంటే అసలు లెగబుద్దే కాదు. ఒక్కసారి లేచి చూస్తే చుట్టూ కొబ్బరి చెట్లు, అంతా గ్రీనరీ, ఫ్రెష్ ఎయిర్. ఆ వ్యూ చూడాలన్నా అదృష్టం ఉండాలండి, అన్ని చోట్ల అలా ఉండదు. సో అలా అలా మామయ్య తాతయ్యలతో కలిసి పొలాల్లోకి వెళ్ళి నడుస్తూ ఆడుకోవడం, ఇంకా కొన్ని ప్లేసెస్లో పెద్ద పెద్ద గాబులు ఉంటాయి వాటిలో ఈత కొట్టడం, ఫుల్ ఫ్లో వస్తున్న పంపుల కింద స్నానాలు చేయడం భలే ఉంటుంది కదా. ఇంకా ఇంట్లో అమ్మ వాళ్ళందరు కలిసి రకరకాల పిండి వంటలు చేస్తూ అందరూ ఎన్నో విషయాలు మాట్లాడుకుంటారు. ఇంకా పిల్లలైతే కజిన్స్ గ్యాంగ్ ఉంటే గనక రెండు టీమ్స్గా డివైడ్ అయ్యి క్రికెట్ మ్యాచ్లు ఆడడం, గెలిస్తే గనక వరల్డ్ కప్ గెలిచినంత రెచ్చిపోయి ఇంకా చూడండి బాబే. ఇంట్లో అందరు కొన్ని ఆడతారు, హౌసీ, క్యారమ్స్, స్టార్ ఇలా చాలా. ఇంకా తినడానికైతే చాలా ఉంటాయి అక్కడ, తాటి ముంజలు అండ్ ప్లేస్ని బట్టి స్వీట్స్, కొబ్బరి బొండాలు అండ్ స్పెషల్గా నాన్ వెజ్, ఇది మాత్రం పక్క. కొందరైతే కార్డ్స్ కూడా ఆడతారు. కజిన్స్తో చేసే ఇంకో క్రేజీ థింగ్ ఏంటంటే హర్రర్ మూవీస్ చూడడం. భయం వేస్తున్నా తప్పదు, ఎక్కువ మంది ఉన్నప్పుడు చూస్తే కొంచెమన్నా ధైర్యం ఉంటుందండి అన్న ధైర్యం, లేదంటే సుస్సునే. అదే కాక దెయ్యాల స్టోరీలు కూడా చెప్తారు, అరే ఏమైందంటే అని. వాళ్ళకేమీ బాగానే చెప్తారు, తర్వాత మాకుండే పరిణామాలు వేరే ఉంటాయిలేండి. ఇంకా అమ్మమ్మతో అందరూ దిష్టి తీయించుకోవడం, ఇది చాలా ఇళ్లలో కామన్. అది మన మీద తనకున్న ప్రేమ. అందరూ కలిసి ఆటోలో బీచ్కి వెళ్ళడం మామూలు సరదా కాదు, అక్కడ ఫుల్గా ఎంజాయ్ చేసి బాగా అలసిపోయి ఇంటికి వస్తే చేపలకు బాగా మసాలా పూసి కాల్చి నిమ్మకాయ పిండి తింటుంటే ఉంటుంది నా సామి రంగ. అలా రోజులు గడిచే కొద్దీ హాలిడేస్ అయిపోతూ ఉంటే దిగులు స్టార్ట్ అవుతుంది, మళ్ళీ ఆ స్కూల్స్ స్టోరీ బిగిన్స్. కానీ ఒకటి అబ్జర్వ్ చేశారా, మనం అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళేటప్పుడు సింగిల్ లగేజ్తోనే వెళ్తాం, కానీ తిరిగి వచ్చేటప్పుడు ఆ లగేజ్ని మోయడానికి ఇంకో ఇద్దరు రావాలి, అన్ని పెట్టి పంపుతారు, అందులో మెయిన్గా నెయ్యి, ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. మళ్ళీ ఆ రోజులు తిరిగి వస్తే ఎంత బాగుంటుంది కదా. సో ఇలా చెప్పుకుంటూ పోతే అమ్మమ్మ ఇల్లు నెవర్ ఎండింగ్ స్టోరీ. మన అమ్మ గురించి మన గురించి బాగా తెలిసిన ఇల్లు, అందరిపై ప్రేమను సమానంగా పంచే ఇల్లు, అసలు కన్నా వడ్డీయే ముద్దనిపించే ఇల్లు మన అమ్మమ్మ ఇల్లు. వీలైనప్పుడల్లా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తూ ఉండండి, ఎందుకంటే ఆ లోటు లేని వాళ్ళకే తెలుస్తుంది ఆ ఇంటి వాల్యూ ఏంటో. సో ఇఫ్ యూ లైక్ అవర్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ ఆల్సో
Please support our podcast with your new ideas. Thank you for everyone. Stay home, stay safe. Jai Hind.